తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్ల గర్ల్స్ పై హైదరాబాద్ లోని ఓ పబ్ లో బీర్ బాటిళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రాహుల్ వచ్చాడు. పబ్ లో తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఎందుకు దాడి చేశారన్న విషయాన్ని ఆయన పోలీసులకు వివరించాడు. తనతో పాటు మహిళల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, దాడి చేశారని ఆయన చెప్పినట్లు తెలిసింది. కాగా గాయపడ్డ తర్వాత రాహుల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడని అంతకుముందు పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని వివరించారు. పబ్ లో లభించిన వీడియో దృశ్యాల ఆధారంగా తాము ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. రాహుల్ తమ వద్దకు వచ్చాక పూర్తి విచారణ జరిపామని అన్నారు. ఆయనకు ముక్కుకు గాయమైందని, ఇప్పుడు బాగానే ఉన్నానని రాహుల్ వివరించారు. నేను విన్నాను, నిన్న రితేష్ రెడ్డి అంటాడు, ఇంకోడు పక్కన పొట్టిగో ఒకడు ఉన్నాడు, వాడు బాటల్ బాగా కొడుతుండే పేర్లు విన్నాను. ఇంత తర్వాత కూడా నేను వాడు వీడని మాట్లాడకపోతే నన్ను అవలగాను అనుకుంటాను. ఇంత తన్నులు బాటలు వలిగిన తర్వాత కూడా నేను మాట్లాడకపోతే నన్ను అవలగాను అనుకుంటారు జనాలు. ఎందుకంటే జనాలు ఉట్టిగానే నన్ను బిగ్ బాస్ షోలో విన్నర్ చేయలేరన్న. ప్రేమతో నన్ను అవలగాను అనుకుంటారు జనాలు. ఎందుకంటే జనాలు ఉట్టిగానే నన్ను బిగ్ బాస్ షోలో విన్నర్ చేయలేరన్న. ప్రేమతో నేను ఆ లోపల జెన్యునిటీ చేశాను. మనం జన్ పొంగి ఎందుకు పెట్టుకుంటా మోహన్తో? ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా నువ్వే పెట్టుకుంటాడా? పెట్టుకున్న తర్వాత మనసుకి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ హోలగాన్ని మాట్లాడి నేను ఫేమస్ చేస్తున్నట్టయితుందని తెలుసా? మీ వెంట వచ్చిన అమ్మాయిలకు ఏమైనా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు లేదు, ఎవ్వరు. సీరియస్, మా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండే ఫ్రెండ్స్. ఏమి ఇబ్బంది అవుతుందన్న? 4 రోజులు జనాలు చూస్తారు, 4 రోజులు ముచ్చట్లు వింటారు, తర్వాత మర్చిపోతారు. ఇక వాడు ఉన్నాడు, వాడు ఏం చెప్పుకొని తిరుగుతాడు అంటే పలానా రాహుల్ సిప్లింగ్ మీద మేము దాడి చేసినాం ఆ రోజు అని మనం చెప్పుకొని ఒక రూపాయి పన్ను దొరికింది. డెఫినెట్లీ వాళ్ళు జస్టిస్ జరుగుతుందని చెప్పేసి